ఎందుకంటే దాని ఇప్పుడు ఇప్పుడు ఫోన్లో ఆలు రెస్ట్ చేయబోతున్నాం. ఈవినింగ్ టైంలోనే కాదు, మనం ఎప్పుడైనా తినొచ్చు. సరేనా, మనకి అలానే ఆ టైంలోనే ప్రిపేర్ చేసుకొని తినేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక పొటాటోని తీసుకొని బాగా హాట్ వాటర్లో వేసి బాగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఇది కుక్ అయిందో లేదో. వా, కుక్ అయింది కదా. ఇప్పుడైతే నెక్స్ట్ మనం పొటాటోకి ఉన్న పీల్ని తీసుకొని మన ఇంగ్రీడియంట్స్ని అన్నిటిని కలిపేస్తే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఎవరికి ఇష్టం ఉండదు పొటాటో, ఇష్టం లేని వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఎందుకు ఇష్టం లేదో. నేను కూడా తెలుసుకుంటాను. మీరు కూడా నాకు వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మన టైనీ ఫుడ్ హోమ్ నుంచి మీరందరూ నా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా నేను మంచి సర్ప్రైజ్ మీకు ఇస్తాను. సరేనా, ఇలా వీడియోస్ని చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు దానికి తగ్గట్టు సపోర్ట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఆలూని అయితే తీసుకున్నాం కదా, దాన్ని మొట్టగా స్మాష్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న మసాలా ఇలా కరివేపాకుని ఎండలో ఎండబెట్టుకొని మనకి కావలసినప్పుడు యూస్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది మొత్తానికైతే ఒక పిండిని ముద్దలా కలుపుకోండి. సరేనా, ఇలా మొత్తాన్ని అయితే ఒక చపాతీ రోటీలాగా కలుపుకున్నాను. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇది మన చేతికి ఎక్కడ అంటుకోకుండా కొంచెం అయితే మీకు నచ్చితే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సరేనా, ఎక్కువ పొటాటో ఉంటుంది కాబట్టి మన పొటాటో రెసిపీనే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే హాట్గా అయినా వాళ్ళని పెంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ చేతికి అంటుంది కాబట్టి కొంచెం కొంచెమే వేసుకోండి. మొత్తానికైతే ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత మన రెసిపీని టేస్ట్ చేసి చెప్పేద్దాం. బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. చూడ్డానికే కాదు కలర్ఫుల్, తినడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఫైనల్గా బాయిల్ అయిపోతున్నాయి. వావ్, భలే ఉన్నాయి కదా. మీరైతే నా వీడియోస్కి కామెంట్ చేసేయండి అని కూడా సపోర్ట్ కూడా చేస్తున్నారు కదా. అలానే నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. నేను ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నా నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా నేను సరిదిద్దుతాను. సరేనా, ఇలా మొత్తానికైతే నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే మనం ఎక్కువసేపు ఆయిల్ హీట్ అయ్యేలాగా చూసుకోండి. బాగా మరిగిన తర్వాతనే మన ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల మన ఐటమ్స్కి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. కాబట్టి తక్కువగా హీట్ చేయకుండా ఎక్కువసేపు హీట్ అయిన తర్వాతనే మన ఐటమ్స్ని వేసి కలుపుకుందాం. సరేనా, మొత్తానికైతే నేను బాగా ఫ్రై చేసుకున్నా. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. దీనిని నేను గుడ్డి కారంతో పాటు మసాలా పొడితో సహా మనం కలిపి తినొచ్చు. ఫైనల్ అయితే రెడీ అయిపోయి సబ్స్క్రైబ్ చేసేయండి మరి.